ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు అగ్రవర్ణ మనువాద పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఇండియా ప్రజాబంధో పార్టీ జాతీయ నాయకులు చేతన్ ఆరోపించారు. సోమవారం R&B అతిథి గృహంలో ఇండియా ప్రజాబంధో పార్టీ జిల్లా నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా IPBP జాతీయ నాయకులు చేతన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతుందని ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలు వారి వాదనలు వినిపించి కొన్ని సూచనలు చేశారని అన్నారు. భారతదేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక చోట దళిత వ్యక్తులపై దాడులు, దళిత స్త్రీలపై అత్యాచారాలు జరుపుతున్నాయని తెలుపుతూ అట్రాసిటీ కేసులన్నీ DSP స్థాయి అధికారి చేత విచారణ చేసి జరిపించి తప్పుడు కేసులని ధృవీకరిస్తున్నారని తెలిపారు. 20% కేసులు మాత్రమే వాస్తవమని, 80% కేసులు తప్పుడు కేసులే అని సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పడం, అందులో మార్పులు చేర్పులు చేయాలని చెప్పడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గత UPA ప్రభుత్వంలోని ప్రధాని మన్మోహన్ సింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి రివ్యూ పెట్టినప్పుడు 70% కేసులు తప్పు అని పోలీస్ అధికారులు రిఫర్ చేస్తే పోలీసులు దళితులకు సపోర్ట్ చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అట్రాసిటీ చట్టం కేసులలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోగా 80% కేసులు తప్పుడు కేసులే అని చెప్పడం బాధాకరమని అన్నారు. 80% కేసులు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయని ప్రశ్నించాల్సిన కోర్టు కానీ అధికారులు కానీ పట్టించుకోకపోగా ఇప్పుడు కేసులన్నీ నిర్ధారణ చేయడం బాధాకరమని అన్నారు. April 2 జరిగిన దళితుల మహాసంగ్రమం చూసిన తర్వాత దేశమంతా ఉలిక్కి పడ్డారని అన్నారు. ఒక్కసారి ఉప్పెనలా వచ్చిన దళిత ఉద్యమాన్ని చూసి బీజేపీ ప్రభుత్వం మాట మార్చి ఆర్డినెన్స్ తీసుకువచ్చి అమలు చేస్తామని చెప్పి మాట మార్చారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి చేసిన ఉద్యమాన్ని చూసి దళితులకు అనుకూల వ్యాఖ్యలు చేశారు తప్ప చిత్తశుద్ధితో కాదని విమర్శించారు. దళితులపై దాడి జరిపి అట్రాసిటీ కేసు పెడితే కలెక్టర్, రెవెన్యూ అధికారి వెళ్ళి విచారణ చేపట్టి న్యాయం చేయాలి, కానీ ప్రస్తుతం అలా జరగడం లేదని తెలిపారు. దళితులపై దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ఉద్యమం జరిగితేనే అది కేసు కింద లెక్క కడుతున్నారని అధికారులను విమర్శించారు. అట్రాసిటీ కేసులన్నింటినీ తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో అట్రాసిటీ చట్టం తప్పుదోవ పట్టిందని సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పడం అనేది వాస్తవం కాదని అన్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ తీవ్రంగా ఖండిస్తూ కోర్టులు ఇచ్చే తీర్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, ఎవరికీ ఎలాంటి నష్టం జరగకూడదని తెలుపుతూ ఈ తీర్పును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ తీవ్రంగా ఖండిస్తూ కోర్టులు ఇచ్చే తీర్పుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదని, ఎవరికీ ఎలాంటి నష్టం జరగకూడదని తెలుపుతూ ఈ తీర్పు తప్పని భావిస్తూ ఖండించారని తెలిపారు. జడ్జిలు ప్రజలకు జవాబుదారి అని, ఇష్టం వచ్చినట్లు తీర్పు ఇవ్వకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఉద్యమం జరుగుతుందని తెలుపుతూ తెలంగాణలో కూడా 27వ తేదీన మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు పెద్ద ఉద్యమం చేపడుతున్నామని తెలియజేశారు. ఉద్యమం చూస్తేనైనా ప్రభుత్వంలో కదలిక వచ్చి సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన తీర్పు రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో IPBP రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్, కార్యనిర్వహణ కార్యదర్శి భూపాల్, మహిళా నాయకురాలు కామిరెడ్డి లత, దేవి సుధాకర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి 15 నిమిషాలకి ఒక దళితుడి మీద దాడి జరుగుతుంది. ప్రతి 30 నిమిషాలకి ఒక దళిత స్త్రీ మీద అట్రాసిటీ జరుగుతుంది, అటాక్ జరుగుతుంది, అత్యాచారం జరుగుతుంది. ఇలా జరుగుతున్న క్రమంలో అట్రాసిటీ కేసులన్నీ కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే అట్రాసిటీ కేసులన్నీ కూడా మ్యాక్సిమం DSP స్థాయి వ్యక్తి విచారణ చేస్తారు. DSP స్థాయి వ్యక్తి విచారణ చేసి ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఫాల్స్ కేసు రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. సహజంగా అది రొటీన్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఆ రొటీన్గా జరుగుతున్న ప్రక్రియని అయితే ఇంట్లో ఎలకలు ఉన్నాయని చెప్పి ఇల్లుని తగలబెట్టేటట్టు ఎన్నికలు ఇవ్వడం, ఆ విధంగా సుప్రీంకోర్టు ఈ విధంగా భావించడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే 80% కేసులు 20% కేసెస్ మాత్రమే లాస్ట్ వరకు వస్తున్నాయి, 80% ఆఫ్ ది కేసెస్ ఫెయిల్యూర్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు. 80% ఫెయిల్యూర్ అవుతున్నాయంటే 80% కేసులు కూడా తప్పుడు కేసుల కింద లెక్క పరిగణలోకి తీసుకోవాలని చెప్పి, కాబట్టి ఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది, దీన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. గత UPA గవర్నమెంట్లో